అక్కడికి వెళ్ళారట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సరిగ్గా సరస్సు మధ్యలో ఒక దెమ్మ, ఆ దెమ్మలో తామర పువ్వులాగా వేదిక, ఆ వేదిక మీద ఉన్నాయి. దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు నీళ్ళల్లో ఎలా నడిచారు వీళ్ళు? మామూలుగా అయితే నడవలేరుగా. కృష్ణుడిని పోని పక్కన పెడతాం, అర్జునుడు ఎలా నడిచాడు? శివానుగ్రహం, నీటి మీద నడవగలిగాడు. ఆదిశంకరాచార్యుల యొక్క శిష్యుడు పిలవగానే నీటిలో పరిగెత్తుకు రాగానే నీటిలో వచ్చి తామర పువ్వు రాలా? అందుకే దెబ్బతోటి ఆయన పద్మపాదుడు అయిపోలేదు మరి. అదిగో అందువల్ల ఇప్పుడు శివుడు ఒక్కొక్క పద్మం పెట్టాడు. అన్నీ మన పురాణాల్లో ఉన్నవే, మహత్తరమైనవి. అందువల్ల హాయిగా నడిచి వెళ్ళాడు. వెళ్ళగానే తీరా ఆ ధనుస్సు బుస్సు అని బుసలు కొడుతోందిట, నాలుకలు చాస్తోందిట, బాణములు కూడా విషాగ్రజ్వాలలు కమ్ముతున్న పావుల్లో ఉన్నాయట. నాలుకలు క్రోయుచు విషజ్వాలలు నిగూఢంగా, అలా నాలుకలు బయట పెడుతూ విషజ్వాలలు కమ్ముతున్నాయి. అవి వణికిపోయారు. ఇదే ట్రైన్ ఏమో, ధనుస్సు అంటాడు, బాణాలంటాడు శివుడు. అది శివుడి ధనుస్సులా లేదు, బాణాల్లో లేవు, దగ్గరకు వెడితే కాటుగాస్తాయేమో అని బేలగా చూశాడు అర్జునుడు కృష్ణుడి కేసి. నాయన, శివుడి ధనుస్సు అంటే అలాగే ఉంటుంది, ఆదిశేషుడిలాగా. అది ధనుస్సులా కనపడుతుందా? అలా కనపడితే అంతా ఎత్తుకుపోతారు. అక్కడ దానిని నువ్వు పుచ్చుకోవాలంటే, ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటే, ఏమిటది? హర హర మహాదేవ శంభో శివనామస్మరణ చెయ్యి అన్నాడండి. దేవా పార్వతీ వల్లభ నీకు నమస్కారం. చేతిలో ఎప్పుడు లేడి ధరిస్తాడట ఆయన. ఎందుకు లేడి ధరిస్తున్నాడు? దానికి కూడా కారణం ఉన్నది. ఎప్పుడైనా చూడండి, శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంటే అందులో దాంట్లో మృగం కనపడుతుంది, జింక. జింక మూర్ఖులని స్తోత్రం చెయ్యదు, ధనగర్వాంధులైన వాళ్ళ ముఖం చూడదు, లంచగొండితనం లేదు, హాయిగా పచ్చగడ్డి తిరిగి ప్రశాంతంగా ఉంటుంది, ఎవళ్ళ జోలికి పోదు, సాధువు. అందుకని ఆ సాధు గుణాలకి మెచ్చుకుని దాన్ని చేతిలో ధరిస్తాడు, హాయిగా చేతిలో ఉంటుంది. ఇక శరీరం అంతా ఎప్పుడు చూసినా పాములే నీకు. అద్భుతమైనది నీ జటాజూటం, ఆకాశమే నీకు జుట్టు అని చెప్పుకున్నావు ఇందాకే. ఇది కటాహం అన్నారు. కటాహము అంటే పాత్ర, ఒక పెద్ద కుండ అన్నమాట. బ్రహ్మాండం అనే కటాహం నీ శిరస్సులో ఇమిడిపోయింది. ఈ బ్రహ్మాండం అనే ఒక పాత్ర నీ జడల్లో ఉంది. ఆ పాత్రలో నిత్యం సుళ్ళు తిరుగుతోంది. మనకి నీళ్లు సరిపోతే వేసవకాలంలో ముందే జాగ్రత్త చర్యగా డ్రమ్ముల నిండా నీళ్లు పెట్టుకుంటాం. స్వామివారు జుట్టు అనే పాత్రలో, తన జటాజూటము అనేటటువంటి కటాహంలో గంగానదిని ఇముడుచుకున్నట్ట. అసలు సెసలు ఇంకుడు గుంటంటే అదే. హైదరాబాద్లో ఇంకుడు గుంటలో పెట్టుకోవడం కాదు, స్వామివారు చక్కగా పెర్మనెంట్గా జటాజూటం అని ఇంకుడు గుంట పెట్టాడు. అందులో ఉంటుంది ఆ నీరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తూ ఉంటాడు అనమాట. అదిగో అలా నీరు పెట్టుకున్నావు. అందుకని ఘన జటాజూట సంఘటిత గంగ, అద్భుతమైన జటాజూటములలో బంధింపబడిన గంగ గలవాడా నీకు నమస్కారం. భస్మ విలేపన భాసురంగ, విభూతిని పూసుకున్నావు శరీరం అంతా, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాం. ఇదేమిటో తెలియదు, నీవు ధనుస్సు అంటావు, బాణాలంటావు, ఇవి పాముల్లా కనపడుతున్నాయి, రక్షించవరగానే వెంటనే చూస్తూ ఉండగా ధనుస్సు మాయమైపోయింది. ధనుస్సు కింద కనపడింది, పాములు మాయమైపోయాయి, బాణములు పోయాయి, అక్కడ నిజమైన బాణాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాములన్నీ పోయి శరాసనం, శరాలు కనపడగానే వినయంగా నమస్కరించాట. అది ఎత్తడం కష్టమైపోయిందండి అర్జునుడికి, ఇంతటి మహావీరుడికి అతి కష్టం మీద ఎత్తగలిగట. మత్స్య యంత్రం కొట్టడానికి అంత గొప్ప విల్లెత్తాను, ఇదేం విల్లుండి అనుకుని అయినా శివానుగ్రహంతో తేలికయ్యాక అది ఎత్తి పట్టుకొచ్చి ఆ విల్లు, ఆ బాణాలు సరిగ్గా శివుడి ముందు ఓ పీఠం ఉంది, ఆ పీఠం మీద పెట్టాడు. శివుడి పక్కన నీలలోహిత వర్ణుడైన ఒక్క బాలుడున్నాడు. ఆయన అతి నీలలోహిత వర్ణంలో ఉన్నాడు. ఆయన లేచాట, ఆ ధనుస్సు ఎక్కుపెట్టాడు, దానికి బాణం తగిలించాడు, చక్కగా మంత్రం ఉచ్చారణ చేశాడు. ఇప్పుడు అర్జునుడు ఆ బాణం ఎలా ఎక్కుపెట్టాలి? ఆయన మంత్రోచ్చారణ చేస్తున్నాడుగా, ఆ ఉచ్చారణను బట్టి మళ్ళీ ఇదివరకు శివుడు ఇచ్చిన పాశుపత మంత్రం గుర్తు చేసుకుని, ఓహో ఇదే ఆ పాశుపత మంత్రం అనుకున్నాడు. ఆ మంత్రం అక్కడ చెప్పడు, చెబితే అది విని మనం కూడా పాశుపత వేస్తాం లేరుకొని గొడవ. అందుకనే కొన్ని మంత్రాలు అక్కడ రాయరు, గురుముఖత నేర్చుకోవలసిందే అన్నారు, లేకపోతే చాలా ప్రమాదం. ఉత్తర శక్తులు అసాధకులకి మూర్ఖులకి ఇస్తే చాలా ప్రమాదం. ఇదిగో మయాసురుడి కుమారుడు వృకాసురుడికి నెత్తిమీద చెయ్యి పెడితే భస్మం అయిపోయి వరమిస్తే ఎంత ప్రమాదం అవుతుంది, అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అయినా పరమేశ్వరుడు ఒక్కొక్కప్పుడు కరుణతో ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ మంత్రం మళ్ళీ ఉచ్చారణ అలా మెల్లమెల్లగా చేయగానే అర్జునుడు అది నేర్చుకున్నాడు. ఈశ్వరుడు అలా చూశాడు, ఆ చూపులతో అర్జునుడి శరీరం
మంచి దృఢమైపోయింది, వజ్రంలా తయారయ్యింది, కాంతి పెరిగింది. అర్జున ఇదిగో నా కరుణ పడింది, నువ్వు శత్రువులు జయిస్తావు. ఈ పాశుపత మంత్రం నీకు మళ్ళీ పూర్తిగా తెలిసింది కదా, ఇంకేమైనా వరాలు కావాలంటే పరమేశ్వర అసలు నీ దర్శనం కంటే వేరే సుఖమేమున్నది, ఇంక వరాలు కోరుకోవాలా? అసలు ఏ పూట శివుణ్ణి చూస్తామో ఆ పూటే జీవితం ధన్యమన్నారు. అన్నిటికంటే ముందు ముఖ్యంగా మొన్న కూడా చెప్పాను మీకు, ప్రదోషకాలములో సూర్యాస్తమయ సమయంలో శివుణ్ణి చూడగలగడం, సరిగ్గా సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడే ఆ సమయంలో శివలింగాన్ని దర్శన చేస్తే అది వేయి అశ్వమేధ యాగముల ఫలితముతో సమానమట. ఇవన్నీ మనకి శివపురాణంలో ఒక్కొక్క సంహితలో చెప్పుకొచ్చారు, మనకు అవి ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతే మన దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, మంత్రశాస్త్రాలు చెప్పారు, అయినా పట్టించుకోని దురదృష్టం. ఎందుకంటే మనకు ఆ యోగం రావాలి, వచ్చిందా ఇక వీడిని పట్టుకోలేరు కనుక. అందుకని నాకు వేరే ఏం కావాలి, నీ దర్శనం చాలు. అందులో సాక్షాత్ పరమేశ్వరుని చూశాం, భూలోకంలో లింగాన్ని కాదు అని నమస్కరించారు. అక్కడి నుంచి ఆ శరము శరాసనం మళ్ళీ తిరిగి యథాస్థానంలో పద్మంలో పెట్టేశారట, ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశారట. ఎంత అదృష్టవంతుల పూట వాళ్ళు, ఆలయంలో ప్రదక్షిణ చేస్తేనే పుణ్యం అన్నారు. సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతితో పాటు ఉంటే చుట్టూ ప్రదక్షిణ చేయగలిగారట వాళ్ళు. నిజమైన ఆత్మ ప్రదక్షిణ అంటే అదన్నమాట. చేసి అక్కడ నుంచి భూలోకానికి తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చేటప్పుడు శివుడు అర్జునుడికి ఒక పుష్పమాల ఇచ్చాడు, ఆ మాల తీసుకొచ్చాడు. ఆయన పొద్దున్నే అర్జునుడు లేచాడు, రాత్రి కల వచ్చిందా అనుకుంటే శివుడిచ్చిన దండం ఉందిట. ఇది కళ నిజం, ఇప్పటికే అర్థమైపోయింది దానికి. కళలా కనపడుతూ కళలా అనిపించేలా చేసి కృష్ణుడు తీసుకెళ్ళాడు, ఇక శివానుగ్రహం వచ్చిందనుకున్నాడు. ఇది ఎవరికీ చెప్పలేదు ఆయన, ఒక్క కృష్ణుడికే చెప్పాడు. పొద్దున్న ధర్మరాజు గారు లేచి, కృష్ణ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా, ఎలా రక్షిస్తావో మా వాడిని కాపాడునైనా నీకు పుణ్యం ఉంటుందన్నట్ట. అతనికి కాపాడడానికి కావలసిన ఏర్పాట్లు చేశాను అన్నాడు ఆయన.